సాహిత్యం చలనచిత్రం యూట్యూబ్ వీక్షకులకు నమస్కారం డాక్టర్ సామల సదాశివ గారి యాది ముప్పై ఆరవ భాగం ఉద్యోగ ధర్మంలో చరితార్థులు వారు పదిహేను సంవత్సరాల కిందట ఖమ్మం జిల్లాలోని పాల్వంచ ఐటీడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్గా పనిచేసినప్పుడు తమ అనుభవాలను పొత్తూరి వెంకటేశ్వరరావు గారికే రాసి పంపిస్తే అవి ఆంధ్రప్రభలోనే వరుసగా వచ్చినాయి ఖమ్మం జిల్లా అంతటా పరుచుకొని ఉన్న కోయలు కొండరెడ్ల నాయకపోడుల గూడాలను లంబాడి తండాలను తమ సహచరులతో కలిసి తిరిగి వాళ్ళలో మమేకమై వాళ్ళ జీవితాలను వాళ్ళ సమస్యలను తెలుసుకొని తమ అధికార పరిధిలో ఉన్న మేరకు ఉన్నతాధికారుల సహాయ సహకారాలందిన మేరకు గిరిజన సంక్షేమం కోసం పాటుపడి పథకాలు వేసి పప్పా కథ చెప్పవు అని మారాం చేసే తన చిన్నారి పాప నిహారికకు కథలు కథలుగా చెప్పినారు విద్యాసాగర్ గారు ఆ కథలన్నింటినీ కలిపి భద్రాచలం కథలు అనే పేర ప్రచురించుకున్నారు ఆ పుస్తకానికి పొత్తూరి వారే పరిచయం రాసినారు అప్పట్లో కడప జిల్లా కలెక్టర్గా ఉన్న పి సుబ్రహ్మణ్యం ఐఏఎస్ గారు నా మాట అంటూ ఫార్వర్డ్ రాసినారు పాపకు కథ చెప్పినట్లే రాసినారు విద్యాసాగర్ గారు చదివించే శైలి చక్కని వాక్య నిర్మాణం చాలా చోట్ల కోయల కొండరెట్ల భాషనే వాడుకున్నారు వాళ్ళదే యాస ఆ భాషలోని కొన్ని పలుకుబళ్ళు పట్టుకున్నారు విద్యాసాగర్ గారి తరువాతి రచనల్లో శాపలు దాగితే చెరువెండుద్దా మేకలు తింటే అడివి తరుగుతుందా అని పాయం పున్నమ్మ అన్న మాటలు కనిపిస్తాయి ప్రజల కోసం గిరిజనుల కోసం అంకిత భావంతో పనిచేసే ఆఫీసర్లను అర్థాంతరంగా బదిలీ చేస్తుంది ప్రభుత్వం అది ప్రజలకెంత బాధాకరమైన విషయమో ఎవరు ఆలోచిస్తారు కొండరెడ్ల కోసం అనేక కష్టాలు పడిన కొండరెడ్ల సెంటర్ స్పెషల్ ఆఫీసర్ ప్రసాదరెడ్డిని అర్థాంతరంగా బదిలీ చేసి సెంటర్ను ఎత్తివేసినప్పుడు కోయల కొండరెడ్ల మనస్తాపాన్ని సహజంగా వర్ణించినారు విద్యాసాగర్ గారు ఒక గిరిజన యువకుడు ప్రసాదరెడ్డి మంచితనాన్ని పొగిడి పొగిడి అంత మంచిగుంటే కూడా మంచిది కాదేమో సార్ అని నిర్వేదంగా అన్నమాట గుండెకు తాకే మాట అమాయకులనుకునే అనుకునే గిరిజనులు ఎంత మానవతగా ఆలోచించగలరో అప్పుడప్పుడు నేను అంకిత భావంతో పనిచేసే అధికారులతో అంటాను అయ్యా మీరింత మంచివారుగా ఉండకండి బదిలీ అయిపోతారు అని అయినా నా మాట ఎవరు వింటారు గనక ఎవరెంత చెప్పినా మంచి వాళ్ళు మారరు ఇంతకూ నేను చెప్పదలుచుకున్నదేమంటే భద్రాచలం మన్యం కథలు రెండవ ముద్రణ పొందుతుందట హిందీలో అనువదింపబడనున్నదట గోదావరి గాథలు భద్రాచలం మన్యం కథలు హిందీలో రావలసిన ఉత్తమ గ్రంథాలు వీటి విలువ శాశ్వతమైనది నిన్నటి సమస్యలు కొన్ని పరిష్కరించిన విధానం తెలుసుకోవడానికి నేటి సమస్యలు కొన్ని పరిష్కరిస్తున్న వాళ్లకు రేపటి సమస్యల పరిష్కరణ మార్గం అన్వేషించే వాళ్లకు కరదీపికలు ఈ రెండు గ్రంథాలు ఇవి ఒకచోట కూర్చుండి సమస్యలను ఊహించి ఆలోచించి రాసినవి కావు నిద్రాహారాలను మరచి విశ్రాంతిని మరచి పొంగి పొరలే వాగుల్లో వరద గోదావరిలో ప్రాణాలకు తెగించి కొండలెక్కి అడవుల్లో తిరిగి అనుభవంతో రాసిన గ్రంథాలవి బీడి శర్మ ఐఏఎస్ గారిని శంకరన్ ఐఏఎస్ గారిని గిరిజనులు ఋషులుగా భావిస్తారు ఉట్నూరు ఐటీడిఏలో మొదటి ప్రాజెక్ట్ ఆఫీసర్గా పనిచేసిన ఎంవిపి చంద్రశేఖర శాస్త్రి ఐఏఎస్ గారిని గోండులు పేన్గా భావిస్తారు అంటే పెద్దదేవుడు మనిషిని దేవుడుగా భావించకూడదని ఎలిజబెత్ అమ్మ వారించిన మంచి మనుషులను దేవుడుగా భావిస్తారు గిరిజనులు అట్లాంటి వారే సీవీఎస్కే శర్మ ఐఏఎస్ గారు పి సుబ్రహ్మణ్యం ఐఏఎస్ గారు రెడ్డి సుబ్రహ్మణ్యం ఐఏఎస్ గారు డాక్టర్ రమేష్ ఐఏఎస్ గారు తర్వాత వచ్చిన ప్రాజెక్ట్ ఆఫీసర్లందరూ గిరిజన బాంధవులే డాక్టర్ ఎస్ వామన్ రావు గారు కులాముల కోసం చాలా చేసినారు డిటిడబ్ల్యూవోగా కొన్నాళ్ళు పనిచేసిన ప్రఖ్యాత రచయిత చినవీరభద్రుడు గారు గిరిజన బాలబాలికల విద్యా వ్యవస్థను చక్కదిద్దడానికి అహర్నిశలు పరిశ్రమించేవారు భక్తజనులు భాగవతోత్తముల చరిత్రలు చదివి ఆనందిస్తారు నేను మానవ సేవలో ఉద్యోగ ధర్మాన్ని నిర్వహించి చరితార్థులైన మానవతామూర్తులు కొందరిని యాది చేసుకొని ఆనందిస్తున్నాను నేనెరిగిన నేను విన్న కొందరిని పేర్కొన్నాను అటువంటి మహనీయులెందరో అందరికీ వందనాలు